good morning one and all. This is Durga, lecturer in economics, MER, GS and RBR, College of Arts and Science, Malkipur. గత వీడియోలో బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ దాన్ని సంతులిత వృద్ధి సిద్ధాంతం అని వివరించడం అనేది జరిగింది. ఈ వీడియోలో అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ, దీన్ని తెలుగులో అసంతులిత వృద్ధి సిద్ధాంతము అని చెప్పడం జరుగుతుంది. అయితే సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని విమర్శించినటువంటి ఆర్థికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని సమర్థించడం జరిగింది. అయితే సంతులిత వృద్ధి సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది, దాన్ని ఎందుకు విమర్శించారో కొంత బ్రీఫ్గా ఇక్కడ చెప్పుకున్న తర్వాత మనం అసంతులిత వృద్ధి సిద్ధాంతం గురించి వివరించుకోవడం అనేది జరుగుతుంది. అయితే సంతులిత వృద్ధి సిద్ధాంతము ప్రతిపాదించినటువంటి రాగ్నార్ నాక్స్ అనే ఆర్థికవేత్త ఏం తెలియజేశారంటే, అన్ని రంగాలలోనూ అన్ని పరిశ్రమల్లోనూ ఒకేసారి పెట్టుబడి పెట్టాలి, పెట్టిన తర్వాత అంటే ఏక సమయంలో ఒకే సమయంలో పెట్టుబడి అనేది అన్ని రంగాలలోనూ అన్ని పరిశ్రమల్లోనూ పెట్టాలని తెలియజేయడం అనేది జరిగింది. అయితే అన్ని రంగాలలోనూ అన్ని పరిశ్రమల్లోనూ అల్పాభివృద్ధి సాధిస్తున్నటువంటి దేశాలు కానీ, ఎనుకబడిన దేశాలు కానీ, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కానీ మూలధన కొరతను అనుభవించడం అనేది జరుగుతుంది కనుక ఒకేసారి పెట్టుబడి పెట్టడం అనేది జరగదు, అక్కడ మూలధనం కొరతగా ఉంటుంది కాబట్టి ఈ సిద్ధాంతం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల కన్నా అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినటువంటి సిద్ధాంతం అని తెలియజేయటం అనేది విమర్శించడం అనేది జరిగింది. ఎందుకంటే మూలధన కొరత అనేది అభివృద్ధి చెందిన దేశాలలో చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది, కాబట్టి అక్కడ అభివృద్ధి చెందిన దేశాలలో ఒకేసారి ఏక సమయంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చెందిన దేశాలలో కన్నా అభివృద్ధి చెందుతున్న దేశాలలో కన్నా అభివృద్ధి చెందిన దేశాలలో అవలంబించడం అనేది జరగడం అనేది జరుగుతుందని అనేక మంది ఆర్థికవేత్తలు విమర్శించడం అనేది జరిగింది. సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని విమర్శించినటువంటి ఆర్థికవేత్తలు ఎవరంటే, ఏవో హర్షమెన్, సింగర్, నైట్, ఇలా అనేక మంది ఆర్థికవేత్తలు సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని విమర్శించడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ సిద్ధాంత విమర్శకు లోనైందో దీనికి ఆల్టర్నేటివ్గా అసంతులిత వృద్ధి సిద్ధాంతం అనేది రూపొందించాలని ఏవో హర్షమెన్ అనే ఆర్థికవేత్త అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని రూపొందించి అమలు చేయడం అనేది అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అంటే అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే, ఏవో హర్షమెన్. ఈయన పేరే ఆల్బర్ట్ ఓ హర్షమెన్ అని కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ సిద్ధాంతాన్ని అనేక మంది ఆర్థికవేత్తలు సమర్థించడం కూడా జరిగింది. అయితే ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా సపోర్ట్ చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే, కెండల్ బర్గర్ అనే ఆర్థికవేత్త ఈ సిద్ధాంతాన్ని ఎంతగానో సమర్థించడం అనేది జరిగింది. అయితే ఎవరైతే ఈ సిద్ధాంతాన్ని సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని విమర్శించారో ఆ వ్యక్తే అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ముందుకు వచ్చి సిద్ధాంతాన్ని రూపొందించి అనేక మంది ఆర్థికవేత్తల యొక్క మన్ననలు కూడా పొందడం అనేది జరిగింది. ఎవరు? ఏవో హర్షమెన్ అనే ఆర్థికవేత్త. అయితే సంతులిత వృద్ధి సిద్ధాంతమునకు పూర్తిగా వ్యతిరేకమైన సిద్ధాంతము అసంతులిత వృద్ధి సిద్ధాంతము. అంటే దీన్ని హర్షమెన్, సింగరు మొదలగు ఆర్థికవేత్తలు సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని విమర్శించినటువంటి సిద్ధాంతకర్తలుగా మనం ఇంతకుముందే చెప్పుకోవడం అనేది జరిగింది. వీరంతా కూడా అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని సమర్థించినటువంటి ఆర్థికవేత్తలుగా కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఈ సిద్ధాంతాన్ని, ఈ అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని క్రమబద్ధంగాను సమగ్రంగాను సిద్ధాంతకరించి దాన్ని అభివృద్ధి చేసి ఒక సిద్ధాంత రూపాన్ని కల్పించినటువంటి ఆర్థికవేత్త ఎవరు అని అంటే, ఏవో హర్షమెన్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే అసంతులిత వృద్ధి అంటే మొదట ఆర్థిక అభివృద్ధికి
కావలసినటువంటి అవసరమైనటువంటి కొన్ని రంగాలను ఎంపిక చేసుకొని ఆ రంగాలలో పెట్టుబడి అనేది సాధించిన తరువాత మిగతా రంగాలకు అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉపయోగించాలని చెప్పడం అనేది జరిగింది. అంటే ఏంటంటే అసంతులిత వృద్ధి అంటే మొదట ఆర్థిక అభివృద్ధికి అవసరమైనటువంటి కొన్ని రంగాలను ఎంపిక చేసుకొని లభ్యమయ్యేటటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులను ఇతర రంగాలకు మళ్ళించి ఆ రంగాలను కూడా అభివృద్ధి చేయాలి. అంటే సంతులిత వృద్ధి సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది, ఒకేసారి అన్ని రంగాలలోనూ అన్ని పరిశ్రమల్లోనూ పెట్టుబడులు పెట్టాలని చెప్పడం అనేది జరిగింది. అయితే అసంతులిత వృద్ధి సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది, ఏవైతే మూలధనానికి సంబంధించినటువంటి వనరులు ఉంటాయో ఆ వనరులను ఎంపిక చేసుకున్నటువంటి కొన్ని రంగాలను మాత్రమే ఈ వనరులను లభ్యమయ్యేటటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులను మళ్ళించి ఆ రంగాలను అంటే ఎంపిక చేసినటువంటి రంగాలను అభివృద్ధి చేసిన తర్వాత దానికి అనుబంధంగా ఉన్నటువంటి రంగాలను అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్ళాలి, అప్పుడు మాత్రమే ఈ అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని చెప్పడం అనేది జరిగింది. అయితే ఏవో అర్షమేన్ అనే ఆర్థికవేత్త వనరులు అనేవి బాగా ఉన్నటువంటి తక్కువగా ఉన్నటువంటి దేశాలలో బ్యాలెన్స్డ్ గ్రోత్ థీరీ కన్నా అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ థీరీ అనేది బాగా వర్తిస్తుంది అని నిరూపణ చేసినటువంటి ఆర్థికవేత్తగా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, బ్యాలెన్స్డ్ గ్రోత్ థీరీ అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో కన్నా అభివృద్ధి చెందిన దేశాలలో మనం అమలు చేయడానికి వీలు కుదురుతుందని ఏవో అర్షమైన ఆర్థికవేత్త చెప్పడం అనేది జరిగింది. అయితే ఎదుగుబడిన దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అర్షమన్ చెప్పినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే వివిధ రంగాల మధ్య ఇంబ్యాలెన్స్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. ఈ ఏవో అర్షమైన అనే ఆర్థికవేత్త అసంతులిత వృత్తి సిద్ధాంతంలో ముఖ్యంగా చెప్పినటువంటి అంశం ఏమిటంటే వివిధ రంగాల మధ్య ఇంబ్యాలెన్స్ అనేది తీసుకురావాలి. అంటే ఇంబ్యాలెన్స్ అంటే వివిధ రంగాల మధ్య ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. అంటే అన్ని రంగాలు కూడా ఇక్కడ వెనుకబడిన రంగాలే కాబట్టి ఈ వివిధ రంగాల మధ్య అభివృద్ధిని సమానంగా సాధించినప్పుడే ఆర్థిక అభివృద్ధి సాధించినట్టుగా మనం చెప్పుకోవాలి. అంటే ఇంబ్యాలెన్స్ అంటే ఏంటో ఇక్కడ పూర్తిగా వివరించడం అనేది జరిగింది. అభివృద్ధి సాధించడానికి అవసరమైన వనరులు అందుబాటులో లేనప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఒక రంగం మీద ఖర్చు పెట్టి ఆ రంగం పూర్తిగా అభివృద్ధిని సాధించిన తర్వాత మిగతా రంగాలకు ఈ అభివృద్ధిని అనేది తీసుకువెళ్ళాలని ఈయన చెప్పడం అనేది జరిగింది. దీన్నే ఇంబ్యాలెన్స్ అని, అదే వివిధ రంగాల మధ్య ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేయడం అనేది చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే మనకి వనరులు అనేవి అందుబాటులో లేవు, కొంతవరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఏం చేయాలంట, ఒక రంగం మీద పూర్తిగా ఖర్చు పెట్టి ఆ రంగం పూర్తిగా అభివృద్ధిని సాధించిన తర్వాత మిగతా ఎన్నుకబడిన రంగాలకు అభివృద్ధి చేయడం అనేది ఇంబ్యాలెన్స్ అని అర్థమేన అనే ఆర్థికవేత్త చెప్పడం అనేది జరిగింది. అంటే ఒక రంగాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి తర్వాత దాని దగ్గర అభివృద్ధిని సాధించిన తర్వాత దానికి అనుబంధంగా ఉన్నటువంటి రంగాలను అంటే అక్కడ ముడి పదార్థాలను వేరే రంగాలకు మళ్ళించినట్లయితే ఈ రంగం అభివృద్ధి సాధించడమే కాకుండా మిగతా రంగాలకు కూడా ముడి పదార్థాలు అనేవి లభ్యమయ్యి మిగతా రంగాలు కూడా అభివృద్ధిని సాధించడము, అంటే ఈ రెండు రంగాల మధ్య కూడా ఇంబ్యాలెన్స్ అనేది సమానమైనటువంటి అభివృద్ధి అనేది మనం సాధించడం అనేది జరుగుతుందని చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలలో ఈ పరిస్థితి అవసరం లేదు, కేవలం ఎరుగుబడిన దేశాలలో కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలలో కానీ లేదా అల్పాభివృద్ధి సాధిస్తున్నటువంటి దేశాలలో ఈ వివిధ రంగాల మధ్య ఇంబ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా సాధించాలి. అలా సాధించినప్పుడే అభివృద్ధి అనేది జరగడం అనేది జరుగుతుందని ఇక్కడ ఈయన చెప్పడం అనేది జరిగింది. అయితే ఎరుగుబడిన దేశాలలో కన్జంప్షన్ కానీ ప్రొడక్షన్ కానీ సేవింగ్ కానీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి విషవలయంలో పేదరికపు విషవలయాలలో చిక్కుకుపోవడం అనేది జరుగుతుంది. అసలు పేదరికంలో చిక్కుకుపోవడానికి
అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో రాగ్నర్ నాక్స్ అనే ఆర్థికవేత్త పేదరికపు విషవలయాలను ఏ విధంగా ఛేదించాలి, పేదరికపు విషవలయాలు డిమాండ్ వైపు విషవలయాలు సప్లై వైపు విషవలయాలను అక్కడ వివరించడం అనేది జరిగింది. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే ఎరుకబడిన దేశాలలో ఉండేటటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంట, ప్రొడక్షన్ కానీ కన్జంప్షన్ కానీ సేవింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఎక్కడ ఎనుకబడిన దేశాలలో. కాబట్టి ఈ విషవలయాలను బ్రేక్ చేయడానికి బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ కన్నా అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ అనేది మాత్రమే ఉపయోగపడుతుందని ఈ అర్షమనాన ఆర్థికవేత్త వివరించడం అనేది జరిగింది. ఆయన ఏం చెప్పారు, ఎవరు రాగ్నర్ నాక్స్ అనే ఆర్థికవేత్త ఏం తెలియజేశారు, బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీయే ఈ విషవలయాలను ఛేదించి తొలగించి అభివృద్ధిని సాధించడానికి ఉపయోగపడతాయని చెప్పడం అనేది జరిగింది. అది సంతులిత వృద్ధి సిద్ధాంతంలో అయితే అది విమర్శకు లోనవడం కూడా జరిగింది. ఎందుకంటే అభివృద్ధి ఒకే సమయంలో అన్ని రంగాలలోనూ పెట్టుబడి పెట్టడానికి ఇక్కడ ఒకే రంగ అన్ని రంగాలలోనూ పెట్టుబడి పెట్టి అన్ని రంగాలలో ఒకేసారి అభివృద్ధిని సాధించడానికి అక్కడ ఉన్నటువంటి వనరులు అంతగా లభ్యములో ఉండకపోవడం వల్ల ఈ సిద్ధాంతం అక్కడ విమర్శకు లోనవడం జరిగింది. అయితే ఇక్కడ అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ ఏం తెలియజేస్తుంది, ముందుగా ఎంపిక చేసుకున్నటువంటి రంగాన్ని అభివృద్ధి చేసుకుని మిగతా రంగాలకు కావలసినటువంటి వనరులను లభింప చేసుకున్నట్లయితే ఇక్కడ రెండు రంగాలు కూడా ఇంబ్యాలెన్స్ని సాధించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అభివృద్ధిని అనేది సాధించవచ్చని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఈయన కొన్ని రకాలైనటువంటి పెట్టుబడులను ఏ రంగాలను ఎంపిక చేసుకోవాలి, ఏ రంగాలను అభివృద్ధి సాధించాలి ఇవంతా కూడా ఈయన చెప్పడం అనేది జరిగింది. ఏవో అర్షమైన ఆర్థికవేత్త రెండు రకాలైనటువంటి పెట్టుబడులను ఇక్కడ సూచించడం అనేది జరిగింది. అంటే ఈ పెట్టుబడులనే ఎనుకబడిన దేశాలలో ఉన్నటువంటి వనరులను లభ్యమయ్యేటటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులు మనకి ఎంపిక చేసుకున్నటువంటి రంగాల మీద పెట్టుబడి పెట్టి ఆ రంగాలను అభివృద్ధి చేసిన తర్వాత మిగతా రంగాలను ఆటోమేటిక్గా అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది. కాబట్టి పెట్టుబడులను ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఎరుగుబడిన దేశాలలో బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ కన్నా అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీని మనం సాధించడం అనేది ఖచ్చితంగా సాధించడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ క్రమంలో రెండు రకాలైనటువంటి పెట్టుబడులను ప్రోత్సహించడం అనేది జరిగింది. అయితే అంటే పెట్టుబడులను పెట్టడానికి రెండు రకాలైనటువంటి పెట్టుబడులను సూచిస్తూ అదేవిధంగా ఏ రంగాలలో పెట్టుబడి పెట్టాలి అనే దాని గురించి రెండు రకాల రంగాలను కూడా ఇక్కడ ఏవో అర్షమైన ఆర్థికవేత్త సూచించడం అనేది జరిగింది. అంటే రెండు రకాల పెట్టుబడులను సూచించడం జరిగింది, అదేవిధంగా రెండు రకాలైనటువంటి రంగాలను కూడా ఏ రంగాలను అభివృద్ధి చేయాలి ముందుగా అనే దాని గురించి రెండు రంగాలను కూడా సూచించడం జరిగింది. ముందుగా మనం రెండు రకాలైనటువంటి పెట్టుబడులను ఇక్కడ వివరించుకోవడం అనేది జరుగుతుంది. ఈ రెండు రకాల పెట్టుబడులు ఏ విధంగా అభివృద్ధిని సాధించడానికి ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ఉపయోగపడతాయో ఇక్కడ వివరించుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో మొట్టమొదటి రకమైనటువంటి పెట్టుబడి ఏంటంటే కన్వర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఈ రకమైనటువంటి పెట్టుబడులు పెట్టడం వలన ఇది సొసైటీకి క్రియేట్ చేసేటువంటి బహిర్గతమైన బెనిఫిట్స్ కన్నా బయట నుంచి ఉపయోగించుకునేటటువంటి బెనిఫిట్స్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ పెట్టుబడి వలన ఉపయోగించుకోవటం ఎక్కువగా ఉంటుంది కానీ దేశానికి ఉపయోగపడేటటువంటి అవకాశం తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది కన్వర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఈ పెట్టుబడి పెట్టడం వలన బెనిఫిట్స్ అనేవి బయట నుంచి ఉపయోగించుకునేటటువంటి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కానీ వ్యక్తికి ఉపయోగపడేటటువంటి బెనిఫిట్స్ తక్కువగా ఉంటాయని చెప్పడం అనేది జరిగింది. అంటే దేశానికి ఉపయోగపడేటటువంటి బెనిఫిట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఈ రకమైన పెట్టుబడులు పెట్టి ఆర్థిక రంగాన్ని అభివృద్ధి చేసినట్లయితే. ఇక రెండవ రకం డైవర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. దీన్ని ఈ రకమైనటువంటి పెట్టుబడి వలన ఉపయోగించుకునేటటువంటి ఆదాయాల కన్నా
క్రియేట్ చేసేటటువంటి ఆధారాలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మనకి అంతర్గత ఆధారాలు బహిర్గత ఆధారాలు అనేది ప్రొడక్షన్ థియరీలో మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అది మాక్రో ఎకనామిక్స్లో మనం అక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి క్రియేట్ చేసేటటువంటి ఆధారాలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కడ డైవర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఈ రకమైనటువంటి పెట్టుబడిలో ఈ రకంగా జరగటం అనేది జరుగుతుంది. అంటే దీనికి ఒక ఉదాహరణ కూడా మనం తెలియజేసినట్లయితే ఈ పెట్టుబడి ఏంటనేది పూర్తిగా మనకు అవగాహన అవడం అనేది జరుగుతుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి పేషెంటు ఫీజు రూపంలో ఒక 100 రూపాయలు లేదా 200 రూపాయలు చెల్లించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ డాక్టర్ ద్వారా వైద్యం చేయించుకున్నటువంటి పేషెంటు బెనిఫిట్ పొందడం అనేది జరుగుతుంది. డాక్టర్ దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్ ఇక్కడ వైద్యం చేయించుకోవడం అనేది తనకు లభించేటటువంటి బెనిఫిట్గా మనం చూసుకోవాలి. అయితే పేషెంట్కి సర్వీస్ చేసినందుకు డాక్టర్కు 200 రూపాయలు లేదా 100 రూపాయలు ఫీజు రూపంలో బెనిఫిట్ కూడా పొందడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ డాక్టరు పేషెంట్ ఇద్దరూ కూడా బెనిఫిట్ అనేది పొందడం అనేది జరుగుతుంది. అయితే డాక్టర్కి 200 రూపంలో బెనిఫిట్ లభించడం జరగడం జరుగుతుంది. అంటే డైవర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో ద్వారా దేశానికి అంటే పెట్టుబడి పెట్టిన ఇద్దరికీ కూడా బెనిఫిట్ అనేది లభించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ డాక్టర్కి పేషెంట్కి ఇద్దరికీ కూడా బెనిఫిట్ అనేది ఉండడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే డాక్టర్కి ఇచ్చేటటువంటి ఫీజు కన్నా పేషెంట్ పొందినటువంటి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. డాక్టర్కి కేవలం 200 రూపాయలు మాత్రమే పెట్టుబడి రూపంగా అంటే తన సర్వీసుకి 200 రూపాయలు మాత్రమే లభించడం అనేది జరుగుతుంది. కానీ ఆ 200 రూపాయలు చెల్లించినటువంటి పేషెంటు తను డాక్టర్ ద్వారా సర్వీసును పొంది తన యొక్క అనారోగ్యాన్ని తగ్గించుకుని ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిగా తయారయ్యి మళ్ళీ తనకు యథా ప్రకారంగా తను పనిచేసుకునేటటువంటి వ్యక్తిగా తయారవడం అనేది జరుగుతుంది. అంటే డాక్టర్ పొందేటటువంటి ప్రయోజనం కన్నా పేషెంట్ పొందేటటువంటి ప్రయోజనం ఇక్కడ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దీన్నే డైవర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా ఇక్కడ ఏవో అర్షమే అని చెప్పడం అనేది జరిగింది. అయితే అదేవిధంగా ఈ రెండు రకాలైనటువంటి పెట్టుబడులను ఒకేసారి పెట్టకూడదు. ఇప్పుడు కన్వర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయినా డైవర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయినా ఈ రెండు రకాలైనటువంటి పెట్టుబడులను ఒకేసారి పెట్టకుండా మనం ఏ రకమైనటువంటి పెట్టుబడిని ముందు పెట్టాలి అనేది ముందనేది సెలక్షన్ చేసుకోవాలి. ఏ పెట్టుబడిని పెట్టడం వల్ల మనకు ఆర్థిక అభివృద్ధి సాధించడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు కన్వర్జెంట్ సిరీస్లో దేశానికి వచ్చేటటువంటి ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎవరైతే మనకి వ్యక్తులు ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రయోజనం పొందడం అనేది జరుగుతుంది. దేశానికి ఎటువంటి ప్రయోజనము జరగదు. అయితే డైవర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో మనకి దేశానికి తర్వాత పెట్టుబడి పెట్టిన వ్యక్తికి ఇద్దరికీ కూడా ప్రయోజనం అనేది చేకూరుతుంది. కాబట్టి ఈ రెండు రకాల పెట్టుబడులు ఏ పెట్టుబడిని పెట్టి మనం ఆర్థిక అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది. ఏ పెట్టుబడి ద్వారా మనం పెట్టుబడిని విపరీతమైనటువంటి స్థాయిలో పెంచుకుని ఉన్నటువంటి పెట్టుబడిని అంటే వనరులు అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఉన్న వనరులు ఏ రకమైనటువంటి పెట్టుబడిగా మనం మార్చుకుంటే దేశానికి అలాగే పెట్టినటువంటి పెట్టుబడిదారునికి ఏ విధమైనటువంటి లాభం చేకూరుతుంది అనేది ముందుగా మనం ఇక్కడ సెలక్షన్ చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది. ఇలా సెలక్షన్ చేసుకోవాలంటే ముందు మనకి ప్రొఫెసర్ అర్సమేన్ చెప్పినటువంటి పెట్టుబడి పెట్టాల్సినటువంటి రెండు రంగాల గురించి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అంటే ఈ రకమైనటువంటి పెట్టుబడులు పెట్టాలని ఆలోచన వచ్చింది. అయితే ఏ రంగాలలో పెట్టుబడి పెట్టాలి, ఏ రంగాలలో పెట్టడం వల్ల మనం అభివృద్ధిని అనేది సాధించడం అనేది జరుగుతుంది. అంటే మనం పెట్టుబడులను ముందుగా ఎంచుకోవాలి, అదేవిధంగా ఏ రంగాలలో పెట్టుబడి పెట్టాలో ఆ రంగాలను కూడా ఎంచుకోవాలి. అప్పుడు మాత్రమే మనము అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ రెండు రకాల పెట్టుబడులతో పాటుగా రెండు రంగాలను కూడా ఈయన తెలియజేయడం కూడా జరిగింది. ఇందులో మొదటి రంగం ఏంటంటే
సాంఘిక వ్యవస్థాపరమైనటువంటి మూలధనం సోషల్ ఓవర్ హెడ్ క్యాపిటల్ ఎస్ఓసి అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే సాంఘిక వ్యవస్థాపరమైనటువంటి పెట్టుబడులు సాంఘిక పరంగా ప్రాథమిక ద్వితీయ తృతీయ లేదా వ్యాపార పారిశ్రామిక వస్తు సేవల రంగాలకు పనికి వచ్చేటటువంటి ఉత్పాదకాలను కలుగు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే సాంఘిక వ్యవస్థాపరమైనటువంటి రంగంలో మొట్టమొదటిగా మనం పెట్టుబడి పెట్టినట్లయితే మనం ఏ విధమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది. ఇది ఈ ఎస్ఓసి రంగం అనేది డైవర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ను పోలి ఉంటుంది. అంటే ఏ విధంగా ఇక్కడ దేశానికి వ్యక్తికి అంటే డాక్టర్కి పేషెంట్కి ఏ విధంగా ప్రయోజనం చేకూరిందో ఈ సాంఘిక వ్యవస్థాపరమైనటువంటి రంగంలో కూడా మనము పెట్టుబడి పెట్టినట్లయితే ఇక్కడ దేశానికి పెట్టుబడి పెట్టిన వ్యక్తికి ఇద్దరికీ కూడా బెనిఫిట్ అనేది లభించడం అనేది జరుగుతుందని అంటే ఇక్కడ ఆ పెట్టుబడి పెట్టినా లేకపోతే సాంఘిక వ్యవస్థాపరమైనటువంటి రంగంలో ఎస్ఓసి రంగంలో పెట్టుబడి పెట్టినా ఒకే రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుందని ఏవో హర్షమేను తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ రెండు రకాలైనటువంటి ఎస్ఓసి రంగంలో రెండు రకాలైనటువంటి పరిస్థితులు కనబడడం అనేది జరుగుతుంది. ఒకటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రెండవది ఎకనామికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రెండు కూడా ఇక్కడ ఉండడం అనేది రెండు రంగాలు కూడా అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది. అయితే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి ఉదాహరణగా ఎడ్యుకేషను, హెల్త్, సేఫ్ డ్రింకింగ్ వాటరు, శానిటైజేషను, బిల్డింగు మొదలైనవి కనిపించడం అనేది జరుగుతుంది. ఇక ఎకనామికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ట్రాన్స్పోర్టు, బ్యాంకింగు, పవరు, ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్ మొదలైనటువంటి రంగాలు కనిపించడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైనా సరే మనం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా అభివృద్ధిని సాధించిన తర్వాత ఎకనామికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం అనేది అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది. ఈ రెండు రంగాలు ఎప్పుడైతే అభివృద్ధిని సాధిస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఇక వేరే రంగానికి అభివృద్ధిని మళ్లించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ తెలియజేయచ్చు. అంటే ఒక వ్యక్తి ప్రయోజనం పొందాలంటే ఆ వ్యక్తికి ఏం చేయాలి? ముందు హెల్త్ బాగుండాలి. ఒక వ్యక్తి ఆరోగ్యవంతమైనటువంటి జీవనం గడిపితేనే ఆ వ్యక్తి ఏ పని చేయడానికైనా ముందుకు వెళ్తాడు. అలా కాకుండా పారిశ్రామిక రంగాన్ని మాత్రమే అభివృద్ధి చేయాలనుకుంటే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా జీవన విధానంలో మెరుగైన జీవన విధానం కలగజేయకుండా ఆ వ్యక్తిని ఒక పారిశ్రామికవేత్తగా తయారైపోవాలంటే అవుతాడా? అవడు. ఎప్పుడైనా సరే కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరుగైన స్థాయిలో అభివృద్ధి చెందాలి. దీన్ని సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే సాంఘిక వ్యవస్థాపరమైనటువంటి రంగము ఎస్ఓసి రంగం అనేది పూర్తిగా అభివృద్ధి సాధించాలి ఖచ్చితంగా అనేది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇక రెండవ రంగం ఇక్కడ ఏ రంగం అంటే ప్రత్యక్షంగా ఉత్పాదకమైన కార్యకలాపాలు. ఇది డైరెక్ట్లీ ప్రొడక్టివిటీ యాక్టివిటీస్ డిపిఏగా చెప్పడం అనేది జరిగింది. అయితే ప్రత్యక్షంగా ఉత్పాదక కార్యకలాపాలలో సాధారణంగా అన్ని రకాల వినియోగ మూలధన వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది. ఉదాహరణగా ఉక్కు, బొగ్గు, యంత్రాలు, దుస్తులు మొదలైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు హర్షమైన అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో ఈ వివరించడం అనేది జరిగింది. ఉదాహరణగా ఉక్కు పరిశ్రమ, బొగ్గు, యంత్రాలు, దుస్తులు తెలియజేయడం అనేది జరిగింది. అయితే డిపిఈలో ఇక్కడ మనం ఎస్ఓసి రంగంలో వ్యవసాయ రంగం కానీ ఇక్కడ విద్యారంగం కానీ ఆరోగ్య రంగం కానీ తర్వాత సేఫ్ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనం డిపిఏలో మనం ఇండస్ట్రియల్ సెక్టార్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ప్రొడక్షన్ సెక్టార్ని మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు ప్రొడ్యూసర్ నుంచి వచ్చే నువ్వు పొందేటటువంటి ప్రయోజనం కన్నా ప్రొడ్యూసర్ ఎక్కువ ప్రయోజనం పొందడం అనేది జరుగుతుంది. ఇండస్ట్రియల్ సెక్టార్లో ఒకవేళ పెట్టుబడి పెట్టినట్లయితే ఇంతకుముందు చెప్పినటువంటి రెండు రకాల పెట్టుబడులను ఈ
ఎస్ఓసి రంగంలో కాకుండా డిపిఓ రంగంలో నిజంగా పెట్టుబడి పెట్టినట్లయితే అక్కడ ప్రొడ్యూసరే ఎక్కువ ప్రయోజనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే వస్తువును కొనుగోలు చేసినటువంటి వ్యక్తి పొందేటటువంటి ప్రయోజనం కన్నా దాన్ని వస్తువును ఉత్పత్తి చేసినటువంటి ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఆ ప్రొడ్యూసర్కే ఎక్కువ ప్రయోజనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులకి కూడా ప్రయోజనం అనేది సమానంగా ఇక్కడ ఉండదు. కానీ ఎస్ఓసి రంగంలో మాత్రం ప్రయోజనం అనేది రెండు రంగాలలో ఆ ఎస్ఓసి రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే అక్కడ పెట్టుబడి పెట్టినటువంటి దేశాలు దేశం ఏదైతే ఉందో ఆ దేశం ఒక ఉదాహరణగా అక్కడ తెలియజేసుకుంటే ఒక కాలేజీలో ఫీజు కట్టినటువంటి ఒక విద్యార్థి తన చదువును పూర్తి చేసుకోవడమో జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఓసి రంగంలో అదేవిధంగా ఆ యొక్క కాలేజీకి కానీ ఒక సంస్థకు విద్యా సంస్థకు కానీ అక్కడ ప్రయోజనం చేకూరడం అనేది జరుగుతుంది. అంటే ఆ విద్యను పొందడం వల్ల ఆ కాలేజీకి కొంత ఫీజు రూపంలో అక్కడ చెల్లించడం వల్ల ఆ కాలేజీకి కొంత ప్రయోజనం ఉంటుంది. ఆ విద్యను నేర్చుకుని ఆ విద్యార్థి తన చదువును పూర్తి చేసుకుని ఏదో ఉపాధిని కల్పించుకోవడానికి అవకాశం కూడా కలుగుతుంది. అంటే అక్కడ ఎస్ఓసి రంగంలో రెండు రంగాలు ఇద్దరు వ్యక్తులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఇక డిపిఏ రంగంలో వచ్చేటప్పటికి ప్రయోజనం ఒక్కరికే ఎక్కువగా ఉంటుంది, ఇంకొకరికి ప్రయోజనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఇండస్ట్రియల్ సెక్టార్లో తీసుకున్నప్పుడు వస్తువులను ఉత్పత్తి చేసినటువంటి పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో తనకి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. వస్తువును కొనుగోలు చేసుకుని వినియోగించుకునేటటువంటి వ్యక్తికి తక్కువ ప్రయోజనం అనేది చేకూరడం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే అర్థం ఏంటంటే ప్రొడ్యూసర్ పెట్టుబడి పెట్టాడు కనుక దానికి ఎక్కువ ధర అనేవి నిర్ణయించుకుని తను ఎక్కువ లాభాన్ని పొందడానికి చూడడం అనేది జరుగుతుంది. కానీ ఆ వస్తువును కొనుగోలు చేసిన వ్యక్తి తను దాన్ని చూడేటటువంటి ప్రయోజనము ఎంతో మొత్తంలో ఉండదు కనుక ఆ ప్రయోజనాన్ని తక్కువ పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా రెండు రంగాలను సూచించడం అనేది జరుగుతుంది. రెండు రకాల పెట్టుబడులను అదేవిధంగా రెండు రకాల రంగాలను ఏ రంగాలలో పెట్టుబడి పెడితే ఆర్థిక అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుందో ఇలా రెండు రంగాలను కూడా ఇక్కడ సూచించడం అనేది జరిగింది. ఇలాంటప్పుడు అయితే ఇండియా మనకి ఇలాంటప్పుడు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలి, ఏ రంగంలో పెట్టుబడి పెడితే మనం అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది, ఏ రంగాలను ముందుగా ఎంచుకోవాలి అనే దానికోసం ఒక ప్రశ్న అనేది మనకి తలెత్తడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏ రంగంలో ప్రయోజనం అనేది అన్ని సమానమైనటువంటి ఇంబ్యాలెన్స్ని సాధిస్తుందో ఆ రంగాలను ఎంచుకుని ముందు ఆ రంగాలను అభివృద్ధి చేసి మిగతా రంగాలను అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు రావాలని ఏవో హర్షమైన ఆర్థికవేత్త వివరించడం అనేది జరిగింది. ఇక్కడ ఎస్ఓసి కొరత ద్వారా అభివృద్ధి అంటే ఈ రకమైనటువంటి అభివృద్ధి మార్గాన్ని ఎన్నుకున్నట్లయితే, అంటే ఒకవేళ ఎస్ఓసి రంగాన్ని ఎన్నుకున్నట్లయితే ఏ విధమైనటువంటి అభివృద్ధి ఉంటుంది, అదే ఎస్ఓసి కాకుండా మిగతా డిపిఏ రంగాన్ని ఎన్నుకుంటే ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉంటుందో ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ రకమైనటువంటి అభివృద్ధి మార్గాన్ని ఎన్నుకున్నట్లయితే మొదట డిపిఏ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. డిపిఏలు ఎక్కువ పెట్టుబడులు పెడితే వాటికి అవసరమైనటువంటి సాంఘిక వ్యవస్థాపరమైన రంగాల కొరత ఏర్పడి రాజకీయ ఒత్తిడి ద్వారా ఎస్ఓసి రంగంలో పెట్టుబడులను అధికం చేయడం జరుగుతుంది. దీనితో ఎస్ఓసి సదుపాయాలు మెరుగవుతాయి. అంటే డిపిఏ మనం ఎస్ఓసి రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే దానికి ద్వారా ముడి పదార్థాలను వివిధ రంగాలకు బల్లించడం అనేది జరుగుతుంది. అలా కాకుండా డిపిఏ రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉంటుందంటే, అంటే పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఏ విధమైన ప్రయోజనం ఉంటుందో ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఎస్ఓసి అధిక పెట్టుబడుల ద్వారా అభివృద్ధి, ఎస్ఓసి రంగంలో అధిక పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ వసతులను ఎక్కువగా పెంచడం జరుగుతుంది. తద్వారా విద్యుత్ శక్తి, రవాణా సౌకర్యాలు మొదలైనవి తక్కువ వ్యయంతో లభ్యమవడం అనేది జరుగుతుంది. ఇవి డిపిఏ పెట్టుబడులకు ప్రోత్సాహం ఇస్తాయి. అంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలి అని అంటే అక్కడ భవనాలు నిర్మించాలి, భవనాలు కావాలి, రోడ్డు రవాణా కావాలి, ఇక మిగతా రంగాలన్నీ కూడా అభివృద్ధిని సాధించి అక్కడ ఉంటేనే పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధిస్తుంది. ఒక ఇండస్ట్రీని అక్కడ స్థాపించి అంటే ఒక భవనం ఉందనుకోండి, ఆ భవనంలో ఉత్పత్తులు చేయడానికి కావలసినటువంటి యంత్రాలు, యంత్ర పరికరాలు, పనిముట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, అసలు అక్కడ భవనమే లేదు, రవాణా సౌకర్యమే లేదు, అప్పుడు పారిశ్రామిక రంగం అభివృద్ధి ఏ విధంగా సాధిస్తుంది? సాధించదు. కాబట్టి ముందుగా మనం రవాణా రంగాన్ని, విద్యుత్ శక్తిని,
అదే విధంగా రోడ్డు మార్గాలని వీటన్నిటినీ కూడా అభివృద్ధి చేసుకున్న తర్వాత ఆ మార్గాలన్నీ కూడా డిపిఏ రంగంలో అంటే పారిశ్రామిక రంగానికి పెట్టుబడులకి పెట్టడానికి ప్రోత్సాహం అనేది లభించడం అనేది జరుగుతుంది. అప్పుడు పారిశ్రామిక రంగం అనేది విపరీతమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి మంచి అవకాశాలు అక్కడ రావడం అనేది జరుగుతుంది. అక్కడ రోడ్డు రవాణాయే లేదనుకోండి, ఒక పారిశ్రామిక సంస్థను స్థాపించేసి అక్కడ ఎగుమతులను ప్రోత్సహించాలన్నా దిగుమతులు చేసుకోవాలన్నా అక్కడ రోడ్డు మార్గం అనేది లేదు, అక్కడ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? దిగుమతులు రావాలంటే ఏ విధంగా వస్తాయి? రావు. కాబట్టి ముందు ఎస్ఓసి రంగంలో ఉన్నటువంటి సౌకర్యాలన్నిటినీ కూడా మెరుగుపరుచుకోవాలి. తద్వారా ఈ డిపిఏ రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం అనేది ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి డిపిఏ పెట్టుబడులు పెరగడంలో వస్తువుల ఉత్పాదకత పెరుగుతుంది. ఆటోమేటిక్గా మనం చెప్పుకున్నట్టు ఎప్పుడైతే ఎస్ఓసి రంగం ప్రోత్సాహాలు డిపిఏ రంగానికి అందిస్తుందో ఆటోమేటిక్గా పెట్టుబడులు అనేవి డిపిఏ రంగంలో పెరిగి ఉత్పాదకత అనేది పెరగడానికి కూడా అవకాశం కలుగుతుంది. కావున ఆర్థిక వ్యవస్థకు కావలసినటువంటి ఎస్ఓసి డిపిఏ రెండు రంగాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరము ఇక్కడ కనపడుతుంది. కాబట్టి అర్సమైన అసంతులిత వృద్ధి వ్యూహం ఈ రెండు రంగాల ప్రోత్సాహ ఒత్తిడుల మధ్య అనేది కొనసాగుతుంది. అంటే మనకి ఎప్పుడు కూడా ఈ రెండు రకాలైనటువంటి పెట్టుబడులను ఏ రంగంలో పెట్టాలి, ఏ రంగంలో మనం అభివృద్ధిని ముందు సాధించాలి, ఏ రంగాన్ని అభివృద్ధి చేసిన తర్వాత వేరే రంగానికి మళ్లించాలి అనే ప్రోత్సాహాలు కానీ ఒత్తిడులు కానీ ఎప్పుడూ కూడా ఈ రెండు రంగాల మధ్య కొనసాగడం అనేది జరుగుతుందని అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో ఈ అక్షమైన ఆర్థికవేత్త చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ రెండు రంగాలు కూడా సంతులితంగా ఒకేసారి వృద్ధి చెందడం అసాధ్యం. ఒకేసారి అదే చెప్తున్నారు, అసంతులిత వృద్ధి సిద్ధాంతం అంటేనే మొదట చెప్పింది, ఒకేసారి ఈ పెట్టుబడులను పెట్టలేము. ఎందుకని? మూలధన వనరుల కొరత అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ దేశాలలో? ఎనుకబడిన దేశాలలో, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ మూలధన వనరుల కొరత అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఒకేసారి రెండు రంగాలలోనూ పెట్టుబడి పెట్టడానికి అవకాశం అనేది ఉండదు, అసాధ్యం. కాబట్టి ఈ పరిశీలన హర్షమైన ఒక రేఖాపటం ద్వారా కూడా వివరించడం అనేది జరిగింది. ఒక రేఖాపటాన్ని సహాయంతో ఈ వివరణ అంతా కూడా ఈయన వివరించడం అనేది జరిగింది. ఈ రేఖాపటం ద్వారా మనకి ఎలా ఏ విధంగా వివరించారనేది ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఓవై అక్షం మీద డిపిఏ అంటే ప్రత్యక్ష ఉత్పాదకత వ్యవస్థ రంగాన్ని, అదేవిధంగా ఇక్కడ ఓఎక్స్ అక్షం మీద ఎస్ఓసి రంగాన్ని అంటే సాంఘిక వ్యవస్థాపరమైనటువంటి రంగాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఓవై అక్షం మీద ఏమో డిపిఏ రంగాన్ని, ఓఎక్స్ అక్షం మీద ఎస్ఓ రంగాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇక ఎస్ఓసి డిపిఏ అనేది 45 డిగ్రీల కోణంలో మనకి ఇక్కడ ఈ లైన్ అనేది గీడు అనేది జరిగింది. ఇక్కడ ABCDEF ఇవనేవి ఈ రేఖలు ఏం తెలియజేస్తాయంటే సమ ఉత్పత్తి రేఖలు. అంటే ఏంటంటే సమ ఉత్పత్తి రేఖలు అంటే మనకి అసలు ఈ పరిస్థితి అనేది ఎందుకు వచ్చింది, ఈ వివరణ ఎందుకు చేయాల్సి వచ్చింది అని ముందు ఒకసారి ఆలోచన చేస్తే 1950 సంవత్సరం వరకు మనం చూసుకుంటే ఇండియాలో ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ కానీ మనకి రెండూ కూడా వెనుకబడి ఉన్నాయి. రెండు రంగాలు కూడా అంటే అన్ని రంగాలు కూడా ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్నటువంటి రెండు రంగాలు కూడా వెనుకబడి ఉండడం అనేది జరిగింది. అంటే ఎడ్యుకేషన్ లేదు, రోడ్ లేదు, రవాణా లేదు, ఏమీ ఇక్కడ లేదు. ఇక్కడ లేనటువంటి ఈ పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి అభివృద్ధిని సాధించాలి, దానికోసము ఈ సిద్ధాంతాన్ని హర్షమైన రూపొందించడం అనేది జరిగింది. కాబట్టి ఈ రేఖాపటంలో ఇక్కడ మనకి ఏ విధమైనటువంటి అభివృద్ధిని మనం ముందు పెట్టుబడి పెట్టి అభివృద్ధిని సాధించి తద్వారా వేరే రంగాన్ని తీసుకెళ్లడం అనేది జరుగుతుంది అనేది ఈ రేఖాపటంలో వివరించడం అనేది జరిగింది. ఇక మనకి ఏబి రేఖ కానీ సిడి రేఖ కానీ ఈఎఫ్ రేఖ కానీ మనకి ఏం తెలియజేస్తాయంటే సమ ఉత్పత్తి రేఖలుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆహా, అసలు సమ ఉత్పత్తి రేఖలు అంటే ఏంటంటే ఒకే రేఖపైన ఏ బిందువు అయినా కూడా సమానమైన ఉత్పత్తిని తెలియజేసేటటువంటివి సమ ఉత్పత్తి రేఖలు. అంటే ఈ రేఖలు ఎక్కడ తీసుకున్నా కూడా ఉత్పత్తి అనేది సమానంగా ఉంటుంది, ఏ బిందువు వద్ద తీసుకున్నా కూడా సమానమైనటువంటి అభివృద్ధిని తెలియజేయడము, సమానమైనటువంటి ఉత్పత్తిని తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని సమ ఉత్పత్తి రేఖలుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే
ఈ రేఖలలో మనం ఏ రంగాలలో పెట్టుబడి పెట్టాలి? ఎస్ఓసి రంగము ఎక్కడి నుంచి పెట్టుబడి పెడితే డిపిఏ రంగము ఏ విధంగా వృద్ధి సాధిస్తుంది అనేది ఇక్కడ వివరించడం అనేది జరిగింది. ఇక ఏబి అనేది ఎస్ఓసి రంగంగాను, ఇక్కడ ఏడి ఏబి అనేది ఇక్కడ మనం ఇక్కడ డిపిఏ రంగంగానే చూసుకోవడం అనేది జరుగుతుంది. అంటే పెట్టుబడి అనేది ఎస్ఓసి రంగంలో ఎక్కువగా పెట్టడం వల్ల అక్కడ ఇద్దరూ కూడా ప్రయోజనం అనేది పొందడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మనం ఎస్ఓసి రంగంలో ఏ నుంచి బి వరకు మనం పెట్టుబడి పెట్టినట్లయితే ఈ అభివృద్ధి అనేది జరగటం వల్ల దీని ద్వారా కావాల్సినటువంటి మూల ముడి పదార్థాలన్నీ కూడా ప్రోత్సాహకాలన్నీ కూడా డిపిఏ రంగానికి ఏబి1 ఏబి1 వరకు పెరగటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏ నుంచి బి వరకు ఎస్ఓసి రంగంలో పెట్టుబడి పెట్టడం వల్ల సమానంగా కూడా ఇక్కడ మళ్ళీ ఏ నుంచి బి1కి అభివృద్ధి అనేది డిపిఏ రంగంలో కూడా కనపడుతుంది. అంటే ఇక్కడ బి1 బి కూడా ఇక్కడ సమానమైనటువంటి అభివృద్ధిని సూచించడం అనేది జరుగుతుంది. అంటే డిపిఏ రంగము కూడా ఇక్కడ ఎస్ఓసి రంగంలో ముందుగా పెట్టుబడి పెట్టడం వల్ల ఇక్కడ ఎస్ఓసి రంగం అభివృద్ధిని సాధించి డిపిఏ రంగానికి కూడా ఆ యొక్క ప్రోత్సాహకాలను అందించడం అనేది జరుగుతుంది. అంటే బి1 ఇక్కడ సమ ఉత్పత్తిని సూచించడం, అంటే ఇంబ్యాలెన్స్ని మనం ఇక్కడ సాధించినట్టుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ అంటే ఇక్కడ ఏబి అనే సమఉత్పత్తి రేఖకి ఎగువనున్నటువంటి రేఖ ఎప్పుడూ కూడా ఎక్కువ ప్రయోజనాలు చూపించడం అనేది జరుగుతుంది. అంటే సమఉత్పత్తి రేఖకు పైన ఉన్నటువంటి రేఖలు అన్నీ కూడా ఈ కింద ఉన్నటువంటి రేఖ కన్నా ఎక్కువ ప్రయోజనాన్ని ఎక్కువ అభివృద్ధిని సాధించినట్టుగా మనం ఇక్కడ ఊహించుకోవడం అనేది జరుగుతుంది, తెలియజేస్తాయి కూడానే. కాబట్టి ఏబి రేఖ కన్నా సిడి రేఖ ఎక్కువ ప్రయోజనం ఎక్కువ అభివృద్ధిని సాధించినటువంటి రేఖగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ బిడి అనేది ఎస్ఓసి రంగంలో పెట్టినటువంటి పెట్టి, ముందు మనం ఎస్ఓసి రంగంలో పెట్టుబడి పెట్టాలి అనుకున్నాం కనుక బిడి అనేది ఇక్కడ మనకి ఎస్ఓసి రంగంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఇక్కడ బిడి1 అనేది డిపిఏ రంగానికి ప్రోత్సాహాలు అంది. ఇక్కడ ఈ డి1 డి కూడా సమ ఉత్పత్తిని ఇంబ్యాలెన్స్ని సాధించడం అనేది జరిగిందన్నమాట. అంటే ఈ రకమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి అవకాశం అనేది జరుగుతుంది. ఇది రేఖాపటంలో కూడా వివరించడం. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే ఎస్ఓసి రంగంలో పెట్టుబడి పెట్టి ముందు ఆ రంగం అభివృద్ధి సాధించిన తర్వాత మిగతా రంగాలకు ఆ యొక్క ప్రోత్సాహకాలను అందించడం వల్ల ఇక్కడ డిపిఏ రంగం కూడా అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుందని చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి లింకేజెస్ను కూడా ఈయన తెలియజేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధిని సాధించాము, ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధించడం వల్ల ఇక్కడ కొన్ని అనుబంధాల రంగాలు ఏవైతే ఉన్నాయో, ఒక రంగాన్ని అభివృద్ధి చేయడం వల్ల దానికి ఉన్నటువంటి అనుబంధ రంగాలను అంటే దాంతో లింక్ అయినటువంటి రంగాలు ఏవైతే ఉంటాయో ఆ రంగాలు కూడా అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుందని కొన్ని రకాలైనటువంటి అనుబంధాల కోసం ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. ఇవే ముందు అనుబంధాలు వెనుక అనుబంధాలు అనే రెండు అంశాలను ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. మొట్టమొదటగా మనం ముందు వెనుక అనుబంధాలు అంటే ఏంటో తెలియజేసుకున్న తర్వాత ఇక్కడ ఈ అనుబంధాల కోసం మనం ఏ రంగాన్ని అభివృద్ధి చేయడం వల్ల దానితో ఉన్నటువంటి లింక్తో ఉన్నటువంటి అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతాయో తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే అర్షమెన్ తెలియజేస్తూ ఈ లింకేజెస్ గురించి ప్రొఫెసర్ అర్షమెన్ తెలియజేస్తూ ఏ రంగానికైతే ముందు వెనుక అనుబంధాలు అనేవి ఉంటాయో ఆ రంగాన్ని మనం ఎంచుకోవాలి. ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే ముందు వెనుక అనుబంధాలు ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈయనేమంటున్నారంటే ఏ రంగానికైతే ముందు వెనుక అనుబంధాలు ఉంటాయో ఆ రంగాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకొని అభివృద్ధి చేస్తే మిగతా రంగాలు ఆటోమేటిక్గా అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది, సాధించడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఒకసారి అసంతులిత వృద్ధి సిద్ధాంత పద్ధతిలో అభివృద్ధి జరగాలని మనం ఆశించినప్పుడు ఎప్పుడైతే అన్ని రంగాలను కాకుండా కొన్ని ఎంపిక చేసిన
సంబంధించినటువంటి రంగాలలో అభివృద్ధిని సాధించాలని మనం ఆలోచన కలిగి ఉన్నామో అప్పుడు ఏ రంగాలలో పెట్టుబడి అవసరం, ఏ విధమైనటువంటి వస్తువులు ఉత్పత్తి అభివృద్ధికి దోహదం చేస్తాయి అన్న ప్రశ్న అనేది ప్రతి ఒక్కరికి తలెత్తడం అనేది జరుగుతుంది, ప్రతి ఒక్కరి ఆలోచనలో కూడా కనబడడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ముందు వెనుక అనుబంధాల గురించి తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంటుందని ఏవో హర్షమన్ అనే ఆర్థికవేత్త ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. అయితే హర్షమన్ ఏ రంగానికి ముందు వెనుక అనుబంధాలు ఎక్కువగా ఉంటాయో వాటిలోనే ముందుగా పెట్టుబడులు పెట్టాలని సూచించడం అనేది జరిగింది. ఇక్కడ రెండు రకాలైనటువంటి అనుబంధాలను మనకి ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. అందులో మొట్టమొదటిది ముందు అనుబంధాలు, దీన్నే ఫార్వర్డ్ లింకేజెస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక రంగం అభివృద్ధి చెందడం వల్ల దానితో లింక్ అయినటువంటి వేరొక రంగం కూడా ఆటోమేటిక్గా అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది. అటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ రంగాలను మనం ఎంపిక చేసుకోవాలి. అవి ఏవైతే ఆ వెనుక అనుబంధాలు ముందు అనుబంధాలు కలిగి ఉంటుందో ఆ రంగము పూర్తిగా అభివృద్ధిని సాధిస్తే ఆ రంగంలో ఉన్నటువంటి వనరుల ఆధారంగా వేరొక రంగానికి మళ్లించడం అనేది చాలా అనువుగా ఉండడం అనేది జరుగుతుందని తెలియజేయడం అనేది జరిగింది. ఇక ముందు అనుబంధాలంటే కొన్ని ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడం వల్ల వాటి ఉత్పత్తిని ఉత్పాదకాలుగా ఉపయోగించుకునేటటువంటి ఇతర పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చి వాటిలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇలాంటి సంబంధాలను ముందు అనుబంధాలు అంటారు. అంటే ఒక పరిశ్రమ అభివృద్ధి వలన దాని ఉత్పత్తులను ఉపయోగించే పరిశ్రమలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఒక పరిశ్రమను అభివృద్ధి చేశామంటే దానిలో ఉన్నటువంటి ముడి పదార్థాలను వినియోగించుకోవడం ద్వారా కొన్ని చిన్న చిన్న పరిశ్రమలు కూడా అభివృద్ధి జరిగేటటువంటి పరిస్థితి అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటి పరిశ్రమలను స్థాపించడానికి మనం ముందుగా పెట్టుబడులు పెట్టాలని ఆ రంగాలను ఎంపిక చేసుకోవాలని ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. ఉదాహరణగా ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి వలన దానిని ఉపయోగించే పరిశ్రమలు పెరగడం అనేది జరుగుతుంది. ఇనుము ఉక్కు పరిశ్రమని భారతదేశంలో ఎక్కువ పారిశ్రామిక రంగాలు కూడా ఎక్కువగా ఇనుము ఉక్కు పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు రావడం అనేది ఎందుకు జరుగుతుందంటే దానితో ఉన్నటువంటి ముందు అనుబంధాలు కలిగినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడడం వల్ల ఆ రంగాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఆ పరిశ్రమను అభివృద్ధి చేయడం వల్ల దానితో అనుబంధం కలిగినటువంటి అనేక రంగాలు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. కనుక ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి వలన ఆటోమేటిక్గా గృహ నిర్మాణము, పరిశ్రమల స్థాపన, సేవారంగం మొదలైనటువంటి రంగాలు కూడా అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది. ఇవి ముందు అనుబంధాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక పరిశ్రమను స్థాపించడం వల్ల దానికి ముందుగా అవసరమైనటువంటి అంటే గృహ రంగం అభివృద్ధి చెందాలంటే దానికి కావలసినటువంటి రా మెటీరియల్ అంతా ఇనుము ఉక్కు పరిశ్రమల్లో తయారవుతాయి. అది తయారవ్వలేదనుకోండి గృహ రంగాన్ని అభివృద్ధి చేయడానికి వీలు కుదురుతుందా? వీలు కుదరదు. కాబట్టి ఏంటంటే ముందు రంగం అభివృద్ధి చెందాలంటే దాని వెనుకున్న రంగమైనటువంటి పారిశ్రామిక రంగం ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధిని సాధిస్తే దాని ముందున్నటువంటి గృహ నిర్మాణ రంగం కూడా ఇక్కడ అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దానికి గృహ నిర్మాణానికి ఇంకా కావలసినటువంటి అనేక పరిశ్రమలు కూడా అక్కడ అభివృద్ధిని సాధించడానికి ఇక్కడ రా మెటీరియల్ అనేది లభ్యమవడం అనేది జరుగుతుంది. ఇది ముందు అనుబంధాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక వెనుక అనుబంధాలు, వెనుక అనుబంధాలు అంటే ఇక్కడ కొన్ని ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడం వల్ల పరిశ్రమ ముడి పదార్థాలుగా ఉపయోగపడేటటువంటి వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహం ఏర్పడుతుంది. ఈ సంబంధాలను వెనుక అనుబంధాలు అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే కొన్ని ప్రాజెక్టులకు వెనుక అనుబంధాలు ఎక్కువగా ఉంటే మరికొన్ని ప్రాజెక్టులకు ముందు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. మరికొన్నిటికి ఈ రెండు రకాలైనటువంటి అనుబంధాలు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. అంటే ఒక పరిశ్రమను స్థాపించడం వల్ల ముందు అనుబంధాలు ఉంటాయి, వెనుక అనుబంధాలు ఉంటాయి. అంటే ముందు రంగము అభివృద్ధి చెందుతుంది, వెనుక రంగము అభివృద్ధి చెందుతుంది. అంటే అప్పుడు ఏ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి మనం? ముందు అనుబంధాలు వెనుక అనుబంధాలు అభివృద్ధి చేసేటటువంటి పరిశ్రమను ఎన్నుకుని పెట్టుబడులు పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఈ అన్ని రంగాల మధ్య కూడా ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంబ్యాలెన్స్ అనేది సాధించడం అనేది జరుగుతుంది. ఇది మనం హర్షమన్ సిద్ధాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే పెట్టుబడి కేటాయించేటప్పుడు ఈ రెండు అనుబంధాలను
అధికంగా ఉండేటటువంటి పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకుని ఆ రంగాన్ని ఎంచుకొని పైన చెప్పినటువంటి కన్వర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని పెట్టాలా లేదా డైవర్జెంట్ సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని పెట్టాలా అనేది నిర్ణయించుకోవాలి అని ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ ఉదాహరణగా ఇనుము ఉక్కు పరిశ్రమలో ఈ రెండు రకాల అనుబంధాలు అధిక స్థాయిలో కనిపించడం అనేది జరుగుతుంది. అందుకే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు మనలాంటి భారతదేశాలలో ఇనుము ఉక్కు పరిశ్రమలను నెలకొల్పడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు మనకి పారిశ్రామిక రంగాలు ఎక్కువగా మనకి ఇనుము ఉక్కు ఇండస్ట్రియల్ సెక్టార్లో మనకి ఇనుము ఉక్కు పరిశ్రమలు ఎక్కువగా ఎందుకు స్థాపించడం జరుగుతుందంటే దానితో అనుబంధం కలిగి ఉన్నటువంటి ముందు అనుబంధాలు కానీ ఎరుక అనుబంధాలు కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ ఇనుము ఉక్కు పరిశ్రమలను ఎక్కువగా స్థాపించడానికి విదేశీ వ్యాపారస్తులను కానీ మనం ప్రోత్సహించడానికి కూడా మన దేశంలో అనేక పరిశ్రమలు ఇనుము ఉక్కు పరిశ్రమలు స్థాపించడానికి కూడా మనం అనుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే తద్వారా మనం ఆర్థిక అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్థాపించిన వ్యక్తి అభివృద్ధిని చెందుతాడు, అదేవిధంగా మన దేశం కూడా అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుందని ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే అసంతులిత వృద్ధి సిద్ధాంతం యొక్క ప్రాధాన్యత ఇక్కడ కొంత వివరణ మనము చూసుకోవడం అనేది జరుగుతుంది. ఏదో ఒకటి లేక రెండు రంగాలకే పరిమితం అయినందున పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం చాలా సులభంగా ఉంటుంది. అనేక పరిశ్రమలను ఒకేసారి స్థాపించేస్తే సంతులిత వృద్ధి సిద్ధాంతంలో అక్కడ నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా కష్టతరమైన పరిస్థితి. ఎందుకంటే ఏ రంగము ఏ విధమైనటువంటి అభివృద్ధిని సాధిస్తుందో మనం అక్కడ చూడడం కూడా చాలా కష్టంగా కూడా కూడినటువంటి పని. అయితే ఇక్కడ ఒకటి రెండు రంగాలను మాత్రమే తీసుకుని అభివృద్ధి చేయాలని మనం అసంతృప్త వృద్ధి సిద్ధాంతం తెలియజేస్తుంది. కనుక ఇలాంటి అభివృద్ధిని సాధించినప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి చాలా సులభమైనటువంటి పద్ధతి అనేది ఇక్కడ అవలంబించడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇక ఎనుగుబడిన దేశాలలో వనరుల కొరత, ముఖ్యంగా మూలధనం కొరత అనేది ఖచ్చితంగా ఉన్నట్టు. ఇంత మనం ఈ సిద్ధాంతాలన్నీ ఎందుకు రూపొందించుకుని ఏ సిద్ధాంతాన్ని అవలంబిస్తే మనం ఆర్థిక అభివృద్ధిని సాధించాలని చెప్పుకుంటున్నాం, ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎనుగుబడిన దేశాలలోను అల్పాభివృద్ధి సాధిస్తున్నటువంటి దేశాలలోను అదేవిధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలోనూ మూలధన కొరత అనేది ఉండటం వల్ల, అదే మూలధన కొరత అనేది లేదనుకోండి ఈ సిద్ధాంతాలను అవలంబించాల్సిన అవసరమే లేదు. ఎవరికి నచ్చినట్టుగా వారి అభివృద్ధిని సాధించుకోవడానికి అవసరమైనటువంటి మూలధనం ఉంటుంది కాబట్టి వారి అభివృద్ధిని సాధించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మూలధనం అనేది ఎనుగుబడిన దేశాలలో కొరతగా ఉంటుంది. కాబట్టి వీటిని వివిధ రంగాలలో పెట్టుబడి పెడితే ఏ రంగానికి తగినటువంటి అభివృద్ధి లభిస్తుంది, కాబట్టి ఆ పెట్టుబడిని కొన్ని రంగాలకే పరిమితం చేస్తే వనరులను ఎక్కువగా సమర్థవంతంగా ఉపయోగించుకునేటటువంటి అవకాశం కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఉన్నటువంటి వనరులని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఒక పరిశ్రమ అభివృద్ధి వలన అనేక అనుబంధ ఉప పరిశ్రమలు ఏర్పడడం అనేది జరుగుతుంది. కావున పెద్ద తరహా ఉత్పత్తి ఆదాలు లేదా చాలా పరిశ్రమలు ఇక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా లాభ నష్టాలు అనేవి ఉద్యమదారులకు సరైనటువంటి అభివృద్ధి మార్గంలో నడిపించడానికి కూడా ఇక్కడ అసంతులిత వృద్ధి సిద్ధాంతం అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొరతలు ఎప్పుడైతే ఉన్నాయో ఇక్కడ కొరతగా ఉన్నటువంటి వనరులను వినియోగించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నవకల్పనలను ఇన్నోవేషన్స్ అంటే కొత్త రూపకల్పనలు చేయడానికి కావలసినటువంటి వనరులను ఉపయోగించుకుంటూ ఏ విధమైనటువంటి నవకల్పనలను ప్రోత్సహిస్తే అభివృద్ధిని మనం ముందుకు పదంలోకి తీసుకెళ్తామో వీటన్నిటిని కూడా ఇక్కడ ప్రోత్సహించడం అనేది కూడా జరుగుతుంది. ఇది అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో ప్రాధాన్యతకు సంతరించుకున్నటువంటి విషయాలుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక ఇంత వివరణాత్మకంగా చెప్పినటువంటి ఈ సిద్ధాంతం కూడా కొంత విమర్శకు లోనవడం కూడా జరిగింది. అయితే ఈ సిద్ధాంతంలో అసంతులితం ఎక్కడ ఎంత మోతాదులో వాడాలో తెలపలేదనేది ఒక విమర్శగా చెప్పుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఈ సిద్ధాంతంలో ఏంటంటే ఏ పెట్టుబడిని ఏ రంగాలలో ఎంత మోతాదులో వాడాలి, ఎంత మోతాదులో వాడితే అభివృద్ధి అనేది మనం ఏ విధంగా సాధించడం అనేది జరిగింది అనేది ఇక్కడ వివరించలేదనేది విమర్శకు లోనవడం అనేది జరిగింది. ఈ సిద్ధాంతం సఫలం కావడానికి ప్రభుత్వం అజమాయిషి ఉండాలి.
ఇది కొంతవరకు సామ్యవాద దేశాలలో జరుగుతుంది కానీ ఈనాటి చాలా దేశాలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు కాబట్టి ఈ సిద్ధాంతాన్ని అవలంబించడానికి అవకాశం తక్కువగా ఉంటుంది కేవలం అసంతులిత వృద్ధి సిద్ధాంతము సామ్యవాద దేశాలలో మాత్రమే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం అనేది ఇదొక విమర్శగా ఇక్కడ చూసుకోవడం మనం తెలియజేయడం జరిగింది హర్షమైన అసంతులిత వృద్ధి సిద్ధాంతము వస్తువుల కొరతలను గాని అభివృద్ధికి ఎదురయ్యేటటువంటి ఆటంకాలను గురించి గాని విశ్లేషణ చేయలేదని విమర్శించడం జరిగింది అంటే ఏంటి అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో వస్తువుల యొక్క కొరత ఏ విధంగా ఉంది అభివృద్ధికి ఎదురయ్యేటటువంటి అవకాశాలు అక్కడ ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఈ సమస్యలన్నీ ఇక్కడ వివరించలేదు ఈ సిద్ధాంతంలో అనేది కూడా ఒక విమర్శకు లోనవడం అనేది జరిగింది అయితే ఈ అసంతులిత వృద్ధి సిద్ధాంత వ్యూహం ఆర్థిక వ్యవస్థలోని వ్యాపార రంగాన్ని గురించి ఏమీ పట్టించుకోలేదు వ్యాపార వస్తువుల కొరత పారిశ్రామికీకరణను కుంటుపరచడం అనేది జరుగుతుంది గనక ఇక్కడ వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడ చెప్పలేదు అని ఒక విమర్శ చేయడం అనేది జరిగింది కానీ ఇక్కడ ముందు వెనుక అనుబంధాలలో వ్యాపార రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం వల్ల దానికి సంబంధించినటువంటి వ్యాపార రంగము అదే విధంగా దానికి సంబంధించినటువంటి ముందు అనుబంధ గృహ రంగము ఇక్కడ అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ ఖచ్చితంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి విషయాలను పట్టించుకోకుండా కేవలం పారిశ్రామిక రంగాన్ని పట్టించుకోవడం అనేది జరిగింది ఈ విధమైనటువంటి విషయం కూడా ఒక విమర్శ అనేది చెప్పడం అనేది జరిగింది అయితే ఎస్ఓసి డిపిఏలను ఖచ్చితంగా విడదీయలేనని చెప్పడం అనేది జరిగింది అంటే ఏ విధంగా విడదీసి ఎస్ఓసి రంగాన్ని డిపిఏ రంగాన్ని ఏ విధంగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందనేది ఇక్కడ ఖచ్చితంగా తెలియజేయలేదని ఒక విమర్శ అనేది కూడా అయితే వెనుకబడిన దేశాలలో ఉత్పత్తి కారకముల గమనశీలత చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా కొంత వివరణాత్మకంగా కూడా వివరించడం అనేది జరగలేదు అనేది కొంత విమర్శకులు లోనవడం అనేది జరిగింది ఏది ఏమైనప్పటికీ హర్షమన్ చెప్పినటువంటి ఈ సిద్ధాంతము విమర్శకులు లోనైనప్పటికీ అనేక దేశాలు ఎనుకబడిన దేశాలలో ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి సిద్ధాంతము చాలా ఉపయోగకరమైనటువంటి సిద్ధాంతం అని అనేక మంది ఆర్థికవేత్తలు దీన్ని సమర్థించి అభివృద్ధి చేసుకోవడం వల్ల ఆర్థిక అభివృద్ధిని త్వరితగతిన సాధించడం అనేది జరుగుతుందని ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది ఇది అసంతులిత వృద్ధి సిద్ధాంతానికి సంబంధించినటువంటి మొత్తం వివరణగా మనం తెలియజేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ